హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సీఎం కావాలని నేను అనుకోవటం కాదు మీరు తలుచుకోవాలి పవన్ కళ్యాణ్ సూటిగా ధైర్యంగా స్పష్టంగా ఎవరికి క్లారిటీ కావాలో వాళ్ళకి క్లారిటీ ఇచ్చేంతగా వైజాగ్ ఈ వారాహి యాత్ర సభలో స్పష్టంగా చెప్పేశారు రెండుసార్లు చెప్పారు ఇలా వేలు చూపించి మరీ చెప్పారు నేను కావాలనుకోవటం కాదు నేను తలుచుకోవటం కాదు మీరు తలుచుకుంటే అవుతాను అంటే టీడీపీకి ఆయన పర్ఫెక్ట్ మెసేజ్ పంపించారు ఐఎం ఎమర్జింగ్ యాజ్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ నేను ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ కాబోతున్నాను అంటే యాజ్ ఆన్ టుడే ఉన్న పరిస్థితి రేపు పొద్దున బీజేపీ జనసేన కూటమి ఎలాగో కలిసి కంటెస్ట్ చేయబోతున్నారు టీడీపీ వస్తుందా రాదా ఇంకా తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఆయన అన్న మాటకి సో నేను నేను బలపడుతున్నాను ఇట్స్ నాట్ దట్ టీడీపీ మాకు టికెట్లు ఇవ్వటం కాదు మేము డిమాండ్ చేసే బార్గెన్ చేసే స్థితిలోనే ఉన్నాము అనేది జనం చేత చెప్పించారు అంటే రాజకీయంలో ఎంత పరిణితి పవన్ కళ్యాణ్ సాధించారనే దానికి నిదర్శనం అది కూడా పనిగట్టుకొని చెప్పాల ఆయన మాటల మధ్యలో చెప్పారు ఆ ప్రసంగం ఆ ప్రసంగం కూడా ఫ్లో చూసారు వరద గోదావరి మాదిరిగా ఉంది ఆయన అలా ఉంది ఆయన ఫ్లో అంతా కూడా ఎక్కడ తణువు కోటాలు ఒకటికి రెండుసార్లు రిపీట్ చేసుకోవటాలు ఇలాంటివి ఏం లేవు ఆయన మాట్లాడేప్పుడు ఎక్కాడు రథం వారాహి చే వారాహి రథం నుంచి ప్రసంగించాడు ప్రసంగించే క్రమంలో నాలుగైదు టాపిక్స్ తీసుకున్నాడు ఒక్కో టాపిక్ మీద దులిపేశాడు కడిగేశాడు ఊడ్చేశాడు అన్నీ చేశాడు అన్నీ చేసేప్పుడు మధ్యలో దొరికిన గ్యాప్లో ఈ మాట అన్నాడు నేను కావాలనుకోవటం కాదు మీరు తలుచుకోవాలి నేను సీఎం కావాలని దానికి కావాల్సిన ఫార్ములా కూడా చెప్పాడు ఎక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి వేలు లేసేసి ఇంకేముంది అంతా అయిపోయింది బ్రహ్మాండం మనం జనసేన వచ్చేస్తున్నాం అనుకోవటం కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయాలి మిగిలిన వాళ్ళని చైతన్యవంతం చేయాలి కార్యకర్తలు చాలా బలంగా నిలబడాలి గ్రాస్ రూట్ లెవెల్లో అనే మెసేజ్ కూడా పంపించాడు రెండోది జగన్ వస్తున్నాడు మనం పారిపోదాం ఈ ఊరి నుంచి ఈ మాట వదిలేయండి అన్నాడు ఆయన ఆయన వస్తే మీరు పారిపోవటం ఏంది ఆయన మీ వస్తే తరివి కొట్టండి అని చెప్పాడు సుటిగా చెప్పాడు అంటే వారిని ఓపెన్గా డిక్లేర్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విధానపరమైన అంశాల మీద మాట్లాడి ఈసారి ఎక్కడ వ్యక్తిగత అంశాలు అయినా ప్రస్తావన చేయలేదు సో తరిమి కొట్టాలని పిలిపించాడు ధైర్యం ఇచ్చాడు ముందర క్యాడర్స్కి ధైర్యం ఇచ్చాడు ఇంకో మాట అన్నాడు గాజువాకులో తాను ఓడిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఎలా వస్తారో జనం ఏంటో అనుకున్నాం కానీ ఈ ఊరు నన్ను గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంది ఈ ఊరికి నేను రుణపడి ఉంటాను ఇక్కడే ఇల్లు కూడా తీసుకుంటున్నాను విశాఖపట్నంలోనే అన్నాడు సో ఆ క్లారిటీ కూడా ఇచ్చేశాడు అంటే రేపు పొద్దున ఇంకోటి రేపు పొద్దున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరి ముఖ్యమంత్రి పరిధిగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి పరిధిగా అయితే పవన్ కళ్యాణ్ అది బీజేపీ స్పష్టం చేసేసింది అందులో ఎటువంటి సందేహాలు లేవు తేల్చుకోవాల్సింది ఆ కూటమితో ఉండాలా వద్దా అని తేల్చుకోవాల్సింది టీడీపీ ఒకవేళ ఉన్నా వాళ్ళు సెకండ్ టర్మ్ కోసం ఆగాల్సిందే మొదటి రెండున్నర ఏళ్ళు ఈగినా తర్వాత రెండున్నర ఏళ్ళు టీడీపీ అనే పద్ధతిలో ఆగాల్సిందే జనం హేళన చేస్తున్నారు గేలి చేస్తున్నారు ఎటకారాలు ఆడుతున్నారు కొందరు అయితే డైరెక్ట్ కామెంట్లు పెడుతున్నారు ఏం చూసుకుని ఆ మిడిసిపాటు ఆయనకి ఒక ఎమ్మెల్యే కాదని ఒక ఎమ్మెల్యే లేడు ఉన్నోడు కూడా పార్టీయే కాదో తెలియదు ఎమ్మెల్సీ కాదు ఎంపీ కాదు మంత్రి కాదు మాజీ మంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాదు మాజీ మంత్రి కొడుకు కాదు అలాంటి వాడిని మీరు ఏదో భుజాన వేసేసుకొని ఆ తిప్పేస్తున్నారు ఎంత కావాలని చేస్తున్నారని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు అలా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే అయ్యా ఆయనలో ఉన్న ఫైర్ చూడండి కమిట్మెంట్ చూడండి అగ్రెసివ్నెస్ చూడండి అలాగే కన్సర్న్ చూడండి జనం పట్ల ఆయనకున్న కన్సర్న్ చూడండి ఆయనకు వస్తున్న సంపాదనని రోజుకు రెండు కోట్లు రెండు కోట్లు వస్తాయి ఆయన కష్టపడితే ఒక రెండు షెడ్యూ రెండు రెండు షెడ్యూల్స్ పనిచేస్తాయి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాయి వస్తాయి అది కూడా వదిలేసుకొని అవసరం ఉంది ఇప్పుడు రాజకీయం చేయడం కోసం అని చెప్పి సినిమాలు ఉన్న చేతిలో ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నారు కొత్త సినిమాలు ఏమి ఆయన ఒప్పుగల వాళ్ళని ఇళ్ళు వెళ్ళి ఇలా దేహి అని అడగరు ఆయన ఆయనకున్న మొహమాటానికి పార్టీ కోసం అని కూడా అడగరు ఆయన కోసం ఎలాగో అడగరు పార్టీ కోసం కూడా అడగరు ఖుషి సినిమా అప్పుడే అనుకున్న ఆఫర్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లోయింగ్ ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని ఆనందించుకోవాల్సిన నిశ్చిటి ఆయనకి లేదు ఒకటే ఒకటి దాని మీద కూడా మాట్లాడారు చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందువల్ల ఎన్ని నిందలు మోయాల్సి వస్తుందో కూడా మాట్లాడాడు ఆ రోజు చంద్రబాబు తప్పుడు విధానంస్తే అప్పుడు విమర్శించిన దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు అది ఎందుకు మీరు దృష్టిలోకి తీసుకోవట్లేదు పరిశీలనలోకి తీసుకోవట్లేదు అని కూడా అడిగాడు ఎస్ ఆ తప్పులు అన్నింటికి మూల్యం చెల్లించుకున్నాయని కూడా చెప్పాడు ఈరోజు మరి ప్రధానమంత్రితో తనకు అత్యంత ఇష్టమైన ప్రధానమంత్రితో కూడా విభేదించాలి ఆయన పరిస్థితి వచ్చిన సందర్భం కూడా గుర్తు చేసుకున్నాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ తోటి ఎంత బలంగా దూసుకెళ్తుంది కూడా చెప్పాడు కేంద్రంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు ఇతర చాలామంది కీలకమైన నాయకులు బ్యూరోక్రాట్స్తో తనకున్న సంబంధాలు చెప్పుకోవటం ఇష్టం లేదని చెబుతూనే ఒక మెసేజ్ స్పష్టంగా చెప్పాడు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లేదా కన్వీనర్ పదవికి పవన్ కళ్యాణ్ ఎంపిక కాకపోతున్నారని మనం స్వయంగా చెప్పిన విషయాన్ని రూఢి చేశారు ఆయన అంటే కన్ఫర్మ్ చేశారు అది ఇవాళ రేపు ఎందుకంటే సెషన్స్ అయిన తర్వాత ఒక వారం రోజుల లోపల ఈ కూర్పు ఉంటుంది సో తనకున్న ప్రాక్సిమిటీ ప్రధానమంత్రితోటి సాన్నిహిత్యం ఆ మాట వాడారు ఆయన సాన్నిహిత్యం అనే మాట వాడారు పవన్ కళ్యాణ్ అంటే తనకేదో తన చేతిలో ఉంది కదా అని పవర్ ఉంది కదా నాకు వాళ్ళు తెలుసు కదా వీళ్ళు తెలుసు కదా అని విచ్చలవిడిగా నేను వినియోగించుకోననే మాట చెప్పాడు సమాజం పట్ల నిబద్ధత దేశం పట్ల భక్తి ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ని ఈ విషయంలో ఎవరు సింగించాల్సిన అవసరం లేదు అంతే నిజాయితీగా ఉన్నారు ఆయన ఉంటారు ఇంతకుముందు ఉన్నారు ఉన్నారు ఇక ఇప్పుడు ఉంటున్నారు ఇక మీద కూడా ఉంటారు సో అంత క్లారిటీ ఉన్న లీడర్ని ఎంచుకునే విషయంలో ప్రజలు ఓటర్స్ జ్యుడీషియల్స్గా ఉండాలనే దానికి సంబంధించిన మెసేజ్ ఆయన ఇంకో రెండు మూడు అంశాలు స్పృశించే ముందర ఆయన అనేది ఏంటంటే జాతీయ నాయకత్వం బీజేపీతోటి తనకున్న అటాచ్మెంటో ఎఫినిటీనో ప్రాక్సిమిటీనో ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు సొంత లాభం కోసం అనే మాట ఆయన ఎక్కడా అనలేదు ఆయనకు అవసరం కూడా లేదు సో అంత క్లారిటీ ఇచ్చేశాడు ఈ క్లారిటీ ప్రజలకి ఓటర్లకి కాదు ఆయన ఇచ్చింది తెలుగుదేశానికి కూడా మీరేదో అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు పాతికో ముప్పయో ఇచ్చేస్తే అయ్యా నమస్కారం థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ పాతిక ముప్పై తీసుకుని వెళ్ళి కంటెస్ట్ చేసేస్తాను నెవర్ అలా జరగదు మా శక్తి పెరిగింది అండ్ మా ఓటింగ్ శాతం పెరిగింది ప్రజాస్వామ్యాన్ని రాజకీయాన్ని ఒక పాఠశాలలో చదువుకుని ఎవరైనా ఒక పొలిటికల్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ నాట్ స్టాటిక్ ఇట్ ఈస్ డైనమిక్ అని కిందటి ఎన్నికల్లో రెండు శాతము ఆరు శాతము ఎనిమిది శాతం వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా రెండు శాతము ఆరు శాతమో ఎనిమిది శాతమో ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు డైనమిక్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అది మారుతూ ఉంటుంది ఒక సునామీ వచ్చినప్పుడు తీరం వెంబడి ఉన్న గొప్ప గొప్ప భవంతులన్నీ కూడా అది అలా వెళ్ళి లాగేసుకుని లోపల సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళిపోతుంది అరే ఇది చాలా ఖర్చుతో చాలా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు కదా బోడంత శ్రమ పడ్డారు కదా ఇంతకాలం పట్టింది కదా అని అలనికి తెలియదు అలాగే ఒక చేంజ్ రావాలనుకున్నప్పుడు తుడిచేస్తుంది పవర్లో ఎవరు కూర్చున్నా ఎంతటి కింగ్ తాంతియా తోపేలు తోడరమల్లులు తురుంఖాన్లు ఎంతమంది కూర్చున్నా సరే ఆ సందర్భం వచ్చిందంటే ఆ టైం అనే సునామి వాళ్ళని ఇలా ఇలా తుడిచేస్తుంది ఇలా ఒక బంతిలా చుట్టి తుడిచేసి లోపలికి తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మన్నాడు మనం గూగుల్లో ఎత్తుకోవాలి అలాంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి ఇప్పుడు రాబోతోంది అనే దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ వైజాగ్లో అడ్రస్ చేసిన వారాహి సభ ఇన్ఫ్యాక్ట్ వారాహి ఫేజ్ త్రీలో భాగంగా ఆయన మొదలెట్టారు ఇంకా భీమిలి వెళ్తారు సందర్శిస్తారు గాజ్వాక్లో మాట్లాడతారు పదమూడో తారీఖు తర్వాత మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఎర్రమట్టి దెబ్బలు ఇవన్నీ కూడా పరిశీలిస్తారు తొమ్మిది రోజుల పర్యటనలో ఆయన ఉత్తరాంధ్రలో ఒక దులుపు దులుపుతారు ఒక దుమ్ము దులుపుతారు బూజు దులిపేస్తారు అందరినీ కడిగేస్తారు అందరినీ అంటే అందరూ అని కాదు ఎవరు అయితే ఇలాంటి అవినీతి అక్రమార్జనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కడిగేస్తారు ఇంకోటి మోరల్ బూస్టింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నగారి సినిమా కూడా సక్సెస్ కావటం శంకర్ ఇన్ఫ్యాక్ట్ ఈ థీమే మరి మెహర్ రమేష్ తీసుకున్నాడు లేకపోతే తమిళ మాతృ నుంచి తీసుకున్నాడా అనే విషయం పక్కన పెడితే బట్ ఒకటి నేటివిటీ కోసం అని చెప్పేసి చాలా చాలా సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్న రాజకీయాలతోటి కలిపి చూపించారు ఇది ఎక్సలెంట్ అంటే సినిమా అనే మాధ్యమం ప్రజల మెదళ్ళని చాలా త్వరితంగా ప్రభావితం చేస్తుంది సో మెగా కాంపౌండ్ దాన్ని క్యాచ్ చేసింది చాలా క్లవర్గా క్లియర్గా క్యాచ్ చేసింది చేసి జనసేనకి అనుకూలంగా కావాల్సిన స్క్రిప్ట్ తయారు చేసుకుంది గ్రోలోనే ఉంది ఆ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది అయితే బ్రోలో కనిపించే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇందులో కనిపించరు సిచ్యుయేషన్ డిమాండ్ చేయలేదు కాబట్టి ఒకటి ఇంకా రెండు అంశాలు కూడా ఆయన మాట్లాడారు ఏంటంటే అన్న అక్క అంటూ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ఐఏఎస్లు మీరు ఆయన ట్రాప్లో పడమాకండి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉదంతాన్ని చెప్పకనే చెప్పారు ప్రస్తావన చేయకుండానే చేశారు అన్న అంటే పడిపోతారు అక్క అంటే పడిపోతారు తర్వాత మిమ్మల్ని ఆయన పక్కన పెట్టేస్తారు ఇది కూడా ఎక్కడా అసభ్యత అశుద్ధానికి తావు లేకుండా చెప్పారు ఆయన సివిల్ సర్వెంట్లు మీరు పౌర సమాజానికి సేవ చేయాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులకి లేకపోతే ముఖ్యమంత్రి పీఠాలకి కాదు అని కూడా వాళ్ళని అలర్ట్ చేశాడు వాళ్ళని ఎక్కడ కంచపరచలేదు ఆయన చాలా మర్యాదగా మాట్లాడారు ఎవరి పేర్లు కూడా ప్రస్తావన చేయలేదు సో ఆ అంశం ఒకటి ఇక్కడ అందరినీ ఆకట్టుకునేది ఇంకా మిగిలిన ఇంకేమేమి మాట్లాడారు ఆయన వ్యావహారిక భాషోద్యమానికి ఆయన నేతృత్వం వహించిన గిడుగురామూర్తి గారి విగ్రహం కావాలా అలాగే దోచుకున్నారు వేల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావాలా ఏమిటిది దౌర్భాగ్యం అని అంతేకాదు ఈ నేల కోసం బలిదానం చేసిన వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఆమరణ నిరహీక్ష చేసి అసూలు ఆయన విగ్రహం లేకుండా మహానేతల విగ్రహాలు ఏంటని నిలదీశారు అటాక్ చాలా నేరుగా ఉంది స్పష్టంగా ఉంది వైసీపీకి అర్థమైంది వైసీపీకి అర్థమైంది అది నేరు అటాక్ అని టీడీపీయే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఉలిక్కు ఆయన లేవరెత్తిన నంశాలు ఆయన వెళ్తున్నంత స్పీడ్గా మరి టీడీపీ సినిమా నడవట్లా అంటే బీటౌన్ సి టౌన్లకే పరిమితం అయిపోతుందా లేకపోతే ఏ టౌన్ అంటే ఏ కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని సినిమాని విభజిస్తారు కదా సో చిన్న టౌన్స్లోనూ విలేజెస్లోనూ ఆడే సినిమాలు వేరు అర్బన్ సెంటర్లో ఆడే సినిమాలు వేరు పవన్ కళ్యాణ్ సినిమా అన్ని చోట్ల ఆడుతుంది టీడీపీ సినిమానే అలా మిణుకు మిణుకుమంటూ వెలుగుతోందనే మాటలు వినవస్తున్నాయి అందులో వాస్తవాలు ఎంతో తెలియదు ఏ మాట కామాట చెప్పాలి కనిగిరి సభ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సారీ కనిగిరి సభ తర్వాత లోకేష్ చాలా అద్భుతంగా మా అంటే ఒక మంచి పరిణితి కనిపించింది దానిలో లొకేషన్లో తప్పన కనిపించింది సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ మాటల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏం చెప్పారు ఐఏఎస్లు అయ్యా మీరు ఐఆఎస్లు అన్నట్టు ఉండకండి ఐఏఎస్లుగానే ఉండండి అని చెప్పారు ఇంకా ఏమేమి టచ్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆయన వారాహిలో టచ్ చేశారు ఎమోషన్స్ని టచ్ చేశారు వాళ్ళ భద్రత గురించి మాట్లాడారు వాళ్ళ సెక్యూరిటీ గురించి మాట్లాడారు అంటే ఆర్థికపరమైన సెక్యూరిటీ గురించి మాట్లాడారు ఇంకా వైజాగ్ని ఎలా దోచేసుకుంటున్నారో కూడా వివరంగా చెప్పారు సో వారాహి ఫేజ్ త్రీ తోటి ఒక వినూత్న పంథాకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు అక్టోబర్ వరకు ఎన్ని అవకాశాలుంటే అన్నిసార్లు వారాహి యాత్ర చేస్తారు అక్టోబర్ నవంబర్లో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారాహి ఉద్ధృతి వేగం వెలాసిటీ ఇంటెన్సిటీ అన్నీ పెరుగుతాయి సో రోజు రోజుకి పవన్ కళ్యాణ్ ఎలా ఎమర్జ్ అవుతున్నారంటే ఇంత వామనుడు లాంటి వాడు త్రివిక్రముడే ఎలా ఎదిగాడో అలా ఎదుగుతున్నాడు ఇది ముచ్చవటంలో పట్టిస్తున్నది మాత్రం రెండు పార్టీలు పాలక వైసీపీ ప్రతిపక్ష టీడీపీ సినిమాని ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది మాత్రం బీజేపీ ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈయనే కాబట్టి వాళ్ళు చేయాల్సిన యుద్ధం కూడా ఈయనే చేసేస్తున్నాడు కాబట్టి చూద్దాం రేపేం జరుగుతుంది